మొదటిసారిగా సురక్షిత మొదటిసారి నమస్కారం గురుగారు చాలా వరకు అందరూ కూడా అంటున్నారు ఈసారి వచ్చే అక్షయ తృతీయ చాలా మంచిది అని అది మనకి ఇప్పుడు నూట ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అని అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు విషయం దాని యొక్క విశిష్టత ఏంటి శ్రీ మహాగణాధిపతే నమ ఈసారి వస్తున్నటువంటి అక్షయ తృతీయ ఇరవై రెండవ తారీఖు శనివారం రావడం జరుగుతోంది అయితే ఈ ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వస్తూనే ఉంటుంది కానీ ఈసారి వచ్చేటువంటి దాని ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది గ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహం గురుగ్రహం గురుగ్రహం అత్యంత శుభ ఇచ్చేటువంటి గ్రహం వ్యక్తిగత జాతకంలో ఎన్ని దోషాలున్నా గురువు యొక్క అనుగ్రహం అంటే గురుగ్రహం యొక్క స్థితి చాలా బాగుంటే ఆ వ్యక్తి జాతకంలో ఎదురు లేకుండా వెళ్ళిపోతుంది అంత మంచి శుభ ఫలితాలని ఇవ్వటం జరుగుతుంది అటువంటి గురుడు మీనరాశిలోంచి మేషరాశిలోకి ప్రవేశించటం అనేటువంటిది జరుగుతోంది అది కూడా ఈ అక్షయ తృతీయ సందర్భంగా జరుగుతోంది అంటే ఈ అక్షయ తృతీయ రోజున గురుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశిలోకి గురుడు ప్రవేశించటం అనేటువంటిది ఒక పాయింట్ అయితే నాలుగు గ్రహాలు అంటే గురుడు రాహువు రవి బుధులు కలిసి ఉన్నారు అంటే ఒక రకంగా ఇది చతుగ్రహ కూటమితో కలిసి రావటం మరొక విశేషం మనకి మన ప్రాచీన శాస్త్ర విధానంలో అయితే గమనించరు కానీ కొంత పాశ్చాత్య జ్యోతిష విధానంలో అయితే మూడు గ్రహాల యొక్క ఫలితాలని కూడా జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు చెప్తాడు వాటిలో యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో అని మూడు గ్రహాలు ఉంటాయి ఇంద్ర వరుణ యమగ్రహాలు అంటారు వీటిల్లో యురేనస్ కూడా మేషరాశిలో ఉండటం జరుగుతుంది అంటే దాదాపుగా ఐదు గ్రహాలు ఏమేంటి గురుడు రాహు రవి బుధుడు యురేనస్ ఇంద్ర గ్రహాలు అన్నీ మేషరాశిలో ఉండగా ఈ అక్షయ తృతీయ రోజు రావడం జరుగుతుంది ఈ రోజునే ఇలా ఉండటం జరుగుతుంది వాటన్నింటిలో దీన్ని ఒక రకంగా పంచగ్రహ యోగం అని అంటాం లేదా పంచగ్రహ కూటమని అంటాం ఏదైనా కూడా అది ఒక యోగం వాటిల్లో ముఖ్యంగా గురుడికి సంబంధించి అక్షయ తృతీయ గురించి చెప్పటం ఈ కాంబినేషన్ ఎందుకు చెప్తున్నారంటే లోహాల్లో బంగారానికి కారకుడు గురుడు ఎవరి జాతకంలో అయితే గురుగ్రహ అనుగ్రహం బాగుంటుందో వాళ్ళకి సువర్ణ సిద్ధి అంటే బంగారం అనేటువంటిది లభిస్తుంది అంటే వాళ్ళు బంగారం ధరించగలుగుతారు బంగారం ఉంచుకోగలుగుతారు బంగారం నిల్వ చేయగలుగుతారు బంగారం కొనుగోలు చేయగలుగుతారు మనకి సర్వసాధారణంగా ఈ అక్షయ అక్షయతృతి అంటే ఏంటి సహజంగా మనకి ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్న ఆచారం ఏంటంటే ఆ రోజున ఎంతో కొంత సువర్ణం కొనండి కొంటే మీకు ఆ సంవత్సరం అంతా బంగారానికి ఎదురు లేకుండా పోతుంది జీవితంలో ఎదురు లేకుండా పోతుందని చెప్తుంది దానికి కారణం ఏంటంటే అక్షయ తృతీయ అక్షయము క్షయము కానిది అక్షయము క్షయం అంటే నశించేది అయిపోయేది అక్షయం అంటే నశించనిది నిరంతరం వృద్ధి చెందేది అక్షయ పాత్ర అని పురాణాల్లో చెప్పారు అది మనకి మహాభారతంలో వచ్చేటప్పటికీ ద్రౌపది అక్షయ పాత్రలో భోజనం కొండి అందరికీ పెట్టేది ఎంతమందికి పెట్టినా తరగదు దాన్ని అక్షయ పాత్ర అంటారు అంటే ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను అట్లా ఈ అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొంటే మనకి జీవితంలో అక్షయంగా బంగారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది బంగారం కోసమే ఎందుకు ఆలోచిస్తున్నాము అని అంటే ఇక్కడ ప్రపంచమంతా కూడా బంగారం చుట్టూ తిరుగుతుంది ఏ దేశమైనా సరే ధనవంతమైన దేశం అని చెప్పాలంటే ఆ దేశం దగ్గర పెద్ద పెద్ద అణువాయుధాలు బంధు సామగ్రి సామాగ్రి ఉంటే దాని ధనవంతమైన దేశం అని చెప్పరు దాని దగ్గర ఉన్న బంగారు నిల్వలను బట్టి ఇది ధనిక దేశము అది కొంచెం తక్కువ ఉన్నాయనుకో ఇది పేద దేశం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ప్రపంచం మొత్తం బంగారం చుట్టూ తిరుగుతుంటుంది అందుకే వేమన కూడా అన్నాడు అధికారం గలవాడు అందగాడు గు విద్యావంతుడు గుణవంతుడు అందరూ కూడా పసిడి గలవా అని బానిస కొడుకులు అన్నాడు అంటే బంగారం ఉన్నవాడికి అందరూ లోకువే అంటే అంత విలువైనటువంటి బంగారానికి కారకుడు గురుడు అటువంటి గురుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఈ అక్షయతృతీయ వచ్చింది కనుక ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి అక్షయ తృతీయ ఈ రోజున ఒక్క బంగారమే కాదు వెండే కాదు ఏదైనా కొనుగోలు చేస్తే మనకి అక్షయంగా అది లభిస్తూనే ఉంటుంది అనేటువంటిది శాస్త్రం అయితే దానికోసంగా అప్పు చేసి పని కొనకూడదు అప్పు చేసి ఎందుకు కొనకూడదు అంటే ఈ రోజున అప్పు చేసేవనుక అది అక్షయంగానే ఉంటుంది అప్పు చేస్తే ఏమవుతుంది ఇక ఆ సంవత్సరం అంతా అప్పులు చేయటం అప్పులు కూడా అక్షయంగా పుడుతూ ఉంటాయి అప్పులు చేయకూడదు కదా అప్పులు చేయకూడదు అప్పు చేయకుండా మన దగ్గర ఉన్నంత ధనంతో మనకి కుదిరినంత మాత్రమే కొనుగోలు చేయాలి చేస్తే అక్షయంగా లభిస్తుంది ఇది ఒక్క బంగారానికి వెండికి మనకు ఉపయోగపడే వస్తువులకైనా మరింక దేనికైనా అని గనక కాస్త ఆలోచిస్తే మన పురాణాల ప్రకారం ఈ రోజున ఎవరైతే వాళ్ళ శక్తి మేరకు ఏదైతే దానం చేస్తారో ఆ పుణ్య ఫలం అక్షయంగా ఉంటుంది అనేటువంటిది శాస్త్రవచనం కనుక ఈ రోజున ఎవరైనా సరే ఉదయాన్నే వెళ్ళి చక్కగా మీకు తోచినంత దానం చేయండి దానం చేయడం అంటే బ్రాహ్మణ్ణి పిలిచివచ్చు లేదనుకో ఏదైనా అనాథాశ్రమాలకో వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి పండ్లు ఇవి పంచిపెట్టవచ్చు బట్టలు ఇవ్వచ్చు ఇలా ఏం చేసినా అప్పుడు మనకి లభించే పుణ్యం కొద్దే అనుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు చేస్తే అది అక్షయంగా అనంతంగా మనకు ఉపయోగపడుతుంది ఏ రకమైనటువంటి గ్రహగతులు బాగోకపోయినా మనకి ఇబ్బంది లేకుండా జీవితం అంతా వెళ్ళిపోతుంది సరే ఇది ఒక భాగం ఈ రెండో భాగం ఏంటంటే ఈ అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం కొనుగోలు చేస్తారు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎప్పుడు కొనుగోలు చేయాలి అనే డౌట్ వస్తుంది ఈ రోజున గురుహోరలో కానీ శుక్రహోరలో కానీ బంగారాన్ని కానీ వెండిని కానీ వెండి అయితే శుక్రహోరలో కొనుగోలు చేయాలి బంగారాన్ని అయితే గురుహోరలో కొనుగోలు చేయాలి ఇది ఎప్పుడు వస్తుంది ఇరవై రెండవ తారీఖున రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో బంగారాన్ని కొనుగోలు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి బంగారాన్ని గురించి మనకి జీవితంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోతుంది అలాగే వెండి కొనుగోలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో కొనుగోలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వెండి కూడా అక్షయంగా ఉంటుంది ఏదైనా సరే ఈ రోజున మీరు ఏ పని చేసినా అక్షయం అంటే తరగదు మన దగ్గర నుంచి వెళ్ళిపోదు అని మన పెద్దవాళ్ళు మనకి చెప్పడం జరిగింది కనుక నేను చెప్పినటువంటి టైమింగ్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు అది కొనుగోలు చేయండి ముఖ్యంగా ఏ దాన ధర్మాలు అయితే చేస్తారో వీటన్నిటికంటే పైది కదా అది ఆ పుణ్య ఫలం ఏదైతే ఉంటుందో అది కూడా అక్షయంగా ఉంటుంది కనుక ఈ రోజున ఎవరికి తోచిన రీతిగా వాళ్ళు చేసుకుని వచ్చినటువంటి చాలా సంవత్సరాల తర్వాత అరుదుగా పంచగ్రహ కూటమి రోజున వస్తున్నటువంటి అక్షయతృతీయని అందరూ వినియోగించుకుని మంచి శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి